విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోళ్ళపెంట గ్రామంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమం నిర్మించి 118 సంవత్సరాలైంది. ఈ ఆశ్రమం నిర్మాణం సున్నంతో నిర్మించబడింది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ప్రతిష్టంగా ఉంది. ప్రధాని మోడీ దేశ ప్రజలు ఇతర ప్రపంచ దేశాలు యోగా పాటిస్తున్నారు. యోగా ఆవశ్యకతను తెలుపుతూ ఆశ్రమ పీఠాధిపతులు యోగానంద భారతి ఆధ్వర్యంలో వాయుస్తంభన యోగా విద్యను ప్రదర్శించారు. యోగానంద భారతి శిష్యులు బెంగళూరుకు చెందిన రమణానంద భారతి వాయుస్తంభవ యోగ విద్యను ప్రదర్శించారు. భారతీయ ఋషులు యోగ విద్యలో నిష్ణాతులని, వారి ద్వారా భారతదేశంలో అనేక మంది యోగులు యోగ విద్యను నేర్చుకుని ఆచరించారని, ఈ యోగ విద్య ద్వారా అనేక రుగ్మతలు తగ్గించుకోవడంతో పాటు ఆయుష్ను పెంచుకోవచ్చని తెలిపారు. వాయుస్తంభన యోగ విద్య ద్వారా భారతీయ ఋషులు 10-12 సంవత్సరాలు సమాధి స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన విద్యను గురువుల సమక్షంలో నేర్చుకుని అభ్యసించాలని కోరారు. యోగ ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయని, అందుకే యోగాకు అంత ప్రాముఖ్యత వచ్చిందని తెలిపారు. సంవత్సరాలు అయింది ఈ ఆశ్రమం అంతా కూడా. ఇటువంటి పురాతనమైన ఆశ్రమం వచ్చి అష్టాంగ యోగముల ద్వారా ఈ యోగాన్ని చేసేది వృత్తిలంతా వీళ్ళందరూ కూడా ఈశ్వరుడు గురువు గారి దగ్గర గురువుగారు అనుమతి తీసుకుని వారు ఆ కవర గట్ట అది తల మీద పడకుండా నా పేరు అందులో మా గురుదేవులు హఠయోగ శ్రేష్ఠుడు కుండలి ప్రవీణుడు. ఈ విద్యలన్నీ ఎంతో కష్టముతో ఇష్టపడి సాధన చేసి మాకు నేర్పించాడు. ఇది వాయుస్తంభన అంటారు ఈ విద్యను. ఇది కుండలిని విద్య ద్వారా ఇది సాధ్యమవుతుంది. కేసరి, కుండలిని, వజ్రోడి ఈ మూడు విద్యల సాధన వల్ల ఇలాంటివి నీటిపైన తేలడం, నీటి లోపల ఉండడం ఇలాంటి సాధన చేయడం జరుగుతుంది. ఫస్ట్ కుండలిని అంటే ఏమిటి అని కొంత వివరణ తెలుసుకుందాం. కుండలిని విద్య అంటే స్థూల సూక్ష్మ కారణ మూడు శరీరాలు అంటారు మన దేహాన్ని. సూక్ష్మ శరీరంలో అతి సూక్ష్మమైనటువంటి 72,000 నాడుల తాలూక ఆ నాడులన్నీ ఒకదానికొకటి తెలబడి సర్పమాకారంలో మూలాధారమందు 3.5 సుట్ట చుట్టుకొని నిద్రాణువులో ఉన్నది అని మన పెద్దలు తెలుపుతున్నారు. ఎందుకు అది మూలాధారంలో నిద్రాణువుగా ఉన్నది ఆ కుండలిని శక్తి అనే దాని గురించి వివరణ ఇంతవరకు ఎవరు సరైన వివరణ తెలపలేదు. మా గురుదేవుని ఆశీర్వాదంతో ఆ దాని గురించి కొంత తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక్క దినానికి 21,600 టూర్లు మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నవి. అది ఇడా నాడిలో కొంచెం సేపు, పింగళా నాడిలో కొంచెంసేపు జరుగుతున్నాయి. ఎడమ వచ్చేసి ఇడానాడి, కుడి వచ్చేసి పింగళ. ఇడానాడి నుంచి పింగళాకు మారేటప్పుడు 2 నిమిషాల్లో సుషుమ్న పనిచేస్తుంది. ఎప్పుడైతే సుషుమ్న పనిచేస్తుందో అప్పుడు ఈ కుండలిని శక్తి ఏం చేస్తుందంటే అధోముఖంగా ఉన్నటువంటి కుండలిని శక్తి మేల్కొని అక్కడ సహస్రార ముందు అమృత బాండం ఉంటుంది. చంద్రునికి వేగం ఎక్కువ, మనసుకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుని వేగానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ మంచుగడ్డ, అమృతంలా ఉండే మంచుగడ్డ ఆ వేగానికి ఆవిరయ్యి ద్రవ పదార్థం చెంది బిందువులుగా పడుతుంటుంది అనమాట. అప్పుడు ఈ కుండలిని శక్తి వెళ్ళి దాన్ని తాగి మళ్ళీ వచ్చి నిద్రపోతుంది మత్తులో. అప్పుడు దాన్ని మేల్కొల్పాలంటే ఈ సూర్యుడు వచ్చేటప్పటికి, సూర్యనాడు వచ్చేటప్పుడు ఆవిరైపోతుంది ఇక్కడ ఉన్నటువంటి అమృతం. అప్పుడు మనం ఈ కుండలిని శక్తి
వీటిని మేల్కొనాలంటే ఏం చేయాలి? ఆహారం లేకుండా చేయాలి. దానికి చంద్రనాడు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఈ అమృతం అనేది కారేటప్పుడు తాగి పండుకుంటుంది మొత్తగా. ఇప్పుడు మనము దాన్ని జాగృతం చేయాలి. సహస్రారానికి వెళ్ళాలి. మూలాధారంలో ఉన్నటువంటి శక్తి అంటే ఈ యొక్క సాధన. ఇది యోగ సాధన. పూర్వం మన భారతీయ ఋషులు చెప్పినటువంటిది ఇది. ఇది సమాధి స్థితి. స్వాముల వారు, సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు 12 సంవత్సరములు ఇసుకలో ఉండిపోయారు. ఆ విధమైన సాధన ఇది. ఇది 8 సంవత్సరాలు మన భారతీయ ఋషులు ఉండే విద్య మనకు చెప్పారు. మనకి సూర్యనాడు అంటే రైట్ నోస్ట్లో, చంద్రనాడు అంటే లెఫ్ట్ నోస్ట్లో. ఈ రెండు పనిచేస్తేనే మనం జీవం ఉంటుంది. కానీ యోగంలో మనకి స్పైనల్ కార్డ్ ఎన్నెముకలో ఒక సన్న రంధ్రం ఉంటుంది. దాన్ని ఆ వాయువుని ఆ కుండలని ద్వారా పైకి పంపినట్టుకైతే ఈ రెండు ఆగిపోతాయి. అప్పుడు ఎన్నైనా ఉండగలిగే సాధన మనకి యోగులు, భారతీయ యోగులు చెప్పారు. ఈ యోగం చెయ్యాలనే మన ప్రధానమంత్రి గారు కూడా 190 దేశాల్లో ఈ యోగ విద్యని ప్రపంచ యోగ డే అనేది పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేస్తున్నారు. కానీ ఇది శారీరక ఆరోగ్యానికి మంచి ముఖ్యమైనటువంటిది. అలాగే మనస్సు ప్రశాంతతగా ఉంటుంది. అలాగే జీవనముక్తి కూడా. సాధన బాగా తీవ్రంగా చేసిన వాళ్ళకి మోక్షాన్ని కూడా పొందుతారు. అంచేత అటువంటి ఈ సాధన గంగతోళ్ళపేట జ్ఞానానంద ఆశ్రమం. ఇది విజయనగరం జిల్లాలో ఉంది, గజపతినగరం మండలం. ఈ మండలంలో ఈ సాధన ప్రతి యోగులందరూ కూడా ఈ సాధన చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ 150-160 సంవత్సరాలు ఇక్కడ జీవించి సమాధి అయినటువంటి యోగులకు సంబంధించినటువంటి ఆశ్రమం ఇది. అంచేత ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేర్చుకుని దీన్ని ఇటు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశించబడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇది గురుముఖత నేర్చుకోవాల్సినటువంటి విద్య, చేయవలసినటువంటిది. ఎవరి కాళ్ళు చేస్తే ఇది తెలియబడదు. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఈ ఆశ్రమానికి వచ్చి నేర్చుకోవాల్సిన కోరుతాను. మాది ఈ యోగ సాధన అతి ప్రాచీనమైనది, అతి రహస్యమైనది, పురాతనమైనది. మన ఋషులందరూ ఇలాంటి సాధనలు చేసి మనకు అందించారు. మా గురుదేవులు శ్రీ శ్రీ యోగానంద భారతి గారు మాకు ఈ సాధనల గురించి అన్ని వివరించారు. ఇప్పుడు చేసినటువంటి సాధన, వీటిని వాయుస్తంభన అంటారు. ఈ వాయుస్తంభన ఎలా చేయవచ్చు అనగా, సూర్యనాడి చంద్రనాడి క్లోజ్ చేసి సుషుమ్న నాడి ద్వారా మనం శ్వాసను, ప్రాణవాయువుని ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అప్పుడు బ్రీతింగ్ ఫ్లో అయ్యి మనము అందులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఆ విద్య సాధన లేని మనము దాన్ని చేయలేము. అతి ప్రమాదకరమైనది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఆక్సిజన్ బయట నుండి మనకు అందదు. మనం ఎంతైతే లోపల స్టోర్ చేసుకుంటామో అంతవరకు మనము దాన్ని ఉపయోగించుకొని ఉండగలము. అందులో కేసరి ముఖ్యంగా నాలుకను పై కొండనాలకు దాటి కపాల కుహరంలోకి అభ్యాసం చేయాలి. ఆ కేసరి విద్ర ఆ ముద్ర ద్వారా కూడా కొంత మనకు ఉపయోగం ఉంటుంది.